नमस्ते, नेन डॉक्टर सिंधु काजा, कंसल्टेंट नेफ्रोलॉजिस्ट एट सनशाइन हॉस्पिटल्स गच्चिबौली। इवाला मनम क्रियाटिनिन अने रक्त परीक्ष गुरिंचि मात्लाडुकुंदाम। एवर चेयिंचुकोवाली, एंदुकु चेयिंचुकोवाली, ई ब्लड टेस्ट ओक प्रामुख्यत एमिटि अने विषयाल गुरिंचि मनम डिस्कस चेद्दाम। मन गुंडे सरिग्गा पनिचेस्तुंदा लेदा, गुंडेकि एमन्ना इब्बंदि उंदा अनि तेलुसुकोवडानिकि कार्डियोलॉजिस्ट एलागैते ईसीजी अंड एकोकार्डियोग्राम चेस्तारो, అలానే మన కిడ్నీ సరిగ్గా పనిచేస్తుందా లేదా, కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉందా అని తెలుసుకోవడానికి మనం రొటీన్గా చేసే వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ టెస్టే ఈ క్రియాటినిన్ అనే పరీక్ష. ఇది చాలా సింపుల్ టెస్ట్. మీకు ఎలాంటి ల్యాబ్లో అయినా ఈ టెస్ట్ చేస్తారు, పెద్ద ఖర్చు కూడా ఉండదు. క్రియాటినిన్ అంటే ఏంటి? అది మన బాడీలో మన మజిల్ మెటబాలిజం, అంటే మన కండరాల మెటబాలిజం నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఒక వేస్ట్ ప్రోడక్ట్. మన కిడ్నీ ద్వారా అది యూరిన్ రూపేణా బయటికి ఎక్స్క్రీట్ అవుతుంది. సో క్రియాటినిన్ వాల్యూస్ పెరిగి ఉన్నాయి అంటే ఇండైరెక్ట్గా మన కిడ్నీలో ప్రాబ్లం ఉందని అది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. నార్మల్ క్రియాటినిన్ వాల్యూస్ అడల్ట్స్లో కనుక మనం తీసుకుంటే మేల్స్లో అరౌండ్ 0.7 నుంచి 1.2 దాకా, ఫీమేల్స్లో అరౌండ్ 0.5 నుంచి 1.1 దాకా ఉంటుంది. పిల్లల్లో, ప్రెగ్నెంట్ లేడీస్లో ఈ వాల్యూస్ కొంచెము డిఫరెంట్గా ఉంటాయి. ఎవరు ఈ టెస్ట్ చేయించుకోవాలి? రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పుకున్నట్టు షుగర్ ఉన్నవాళ్ళు, రక్తపోటు ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీలో కిడ్నీ డిసీజ్ ఉన్నవాళ్ళు, కిడ్నీ రాళ్ల సమస్య ఉన్నవాళ్ళు, గుండె సమస్యలు ఉన్నవాళ్ళు, లేదా సిమ్టమ్స్ లైక్ కాళ్ళ వాపులు రావడము, ఆయాసం రావడము, బాగా నీరసంగా ఉండడము, రొటీన్ యాక్టివిటీస్ చేసుకోలేకపోవడము, వాంతులు అవ్వడము, లేదా మనకి నీరసంగా అనిపించటము, నిద్ర పట్టకపోవడము, యూరిన్ బాగా ఎక్కువగా అవ్వడము, లేదా యూరిన్ సరిగ్గా తక్కువగా అవ్వడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు క్రియాటినిన్ అనే టెస్ట్ చేయించుకోవాలి. లేదా ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళు, అదర్వైజ్ హెల్తీగా ఉన్నవాళ్ళు సంవత్సరానికి ఒకసారి టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది. మనకి జ్వరం వస్తుంది. జ్వరం వచ్చినప్పుడు అది ఒక సిమ్టమ్. జ్వరం అనేది చాలా కారణాల వల్ల వస్తుంది, మోస్ట్లీ ఇన్ఫెక్షన్స్ వలన. అది యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, నిమ్ము అవ్వచ్చు, టైఫాయిడ్ అవ్వచ్చు, మలేరియా అవ్వచ్చు, డెంగ్యూ అవ్వచ్చు, ఇప్పుడు రీసెంట్గా మనం అందరం చూస్తున్నాము కోవిడ్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. సో ఫీవర్ వచ్చినప్పుడు మనం ఏ కారణం చేతన ఫీవర్ వస్తుందనే ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. ఎందుకంటే మలేరియా అయితే ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, డెంగ్యూ అయితే ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అలానే మనం క్రియాటినిన్ రిపోర్ట్ ఎక్కువగా ఉంది అని చూసినప్పుడు నెఫ్రాలజిస్ట్ని కలిసి తగిన పరీక్షలు చేయించుకుని ఏ కారణం చేతన ఈ క్రియాటినిన్ అనే పెరిగిందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మోస్ట్ కామన్ మనము ఎక్కువ సంఖ్యలో చూసేది షుగర్ వలన, బీపీ రావడం వలన, స్టోన్స్ ప్రాబ్లం వలన. బట్ కిడ్నీ పాడవడానికి చాలా కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు మోర్ దాన్ వన్ రీజన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, షుగర్ పేషెంట్కి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లేదా కిడ్నీ స్టోన్స్ అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఇలా మోర్ దాన్ వన్ రీజన్ కూడా ఉండొచ్చు. సో మనం ఏ కారణం చేతన ఈ క్రియాటినిన్ పెరిగిందనేది ఫర్దర్గా టెస్ట్ చేసుకుని ఎవాల్యుయేట్ చేసుకుని ఇన్ టైం కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే మనం క్రియాటినిన్ ఫర్దర్గా పెరగకుండా, పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా కాపాడచ్చు. ఎందుకంటే అవర్ కిడ్నీస్ కాంట్రిబ్యూట్ టు అవర్ ఓవరాల్ హెల్త్. హెల్దీ కిడ్నీస్ మీన్స్ హెల్దీ లైఫ్. సో ఎవరైనా క్రియాటినిన్ రిపోర్ట్ అబ్నార్మల్గా ఉన్నప్పుడు దయచేసి దాన్ని ఇగ్నోర్ చేయకండి, నెగ్లెక్ట్ చేయకండి. వెంటనే నెఫ్రాలజిస్ట్ని కలిసి తగిన పరీక్షలు చేయించుకోండి. చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళు 1 ఇయర్ బ్యాక్, 2 ఇయర్స్ బ్యాక్ క్రియాటినిన్ టెస్ట్ చేయించుకుని ఉంటారు. ఆ టైంలో అది అరౌండ్ 1.8, 1.9 అలా ఉండుంటుంది. కానీ వాళ్ళు ఎప్పుడు కిడ్నీ స్పెషలిస్ట్ని కలిసి ఉండరు. ఎందుకంటే మాకు ఆ టైంలో ఏమీ ఇబ్బంది లేదు కదా అంటారు. సో అలాంటి పొరపాటు చేయకండి. అబ్నార్మల్ క్రియాటినిన్ రిపోర్ట్ చూసినప్పుడు వెంటనే నెఫ్రాలజిస్ట్ని కలవండి. బికాజ్ నేను అన్నట్టు తగిన టైంలో కనుక మనం కారణం ఏంటని తెలుసుకుని ట్రీట్ చేయగలిగితే పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. రిమెంబర్, ఎ స్టిచింగ్ టైం సేవ్స్ 9. సో ప్లీజ్ చెక్ యువర్ క్రియాటినిన్ అండ్ ప్లీజ్ కన్సల్ట్ యువర్ నెఫ్రాలజిస్ట్. థ్యాంక్ యూ.